అంటే మిగిలినటువంటి వాళ్ళు బాగా అనుభవం తర్వాత కొంత పట్టు ఉన్నవాళ్ళు ఇట్లాంటి ప్రత్యామ్నాయాలకు మీడియా కూడా విస్తరిస్తున్నప్పుడు కొత్త రూపాలు వస్తున్నప్పుడు ఎందుకు తెలుగులో అలాంటి ప్రయోగాలు జరగట్లేదు, జరగడానికి అవకాశం లేదు? ప్రయోగాలు జరుగుతున్నాయండి, చాలా సినిమాలు సినిమాలు వస్తున్నాయి అనుకోండి. అవునవును, కానీ ఇప్పుడు మీరు చెప్తున్న లాంటివి రావండి. కష్టం అంటే ఆలోచించాలి కదా. అంటే ఒక భయంకరమైన ఒక దీంట్లో తోసేసాం మనం. ఆరు పాటలు ఉండాలి, ఆరు ఫైట్లు ఉండాలి, ఎనిమిది కామెడీ సీన్లు, ఆల్టర్నేట్ కామెడీ సీన్లు ఉండాలి, మధ్యలో రెండు ఏడుపు సీన్లు ఉండాలి అని ఒక చట్రం వాటి చేసి క్లైమాక్స్లో ఫైట్ భయంకరంగా ఉండాలి, ఇవన్నీ ఆలోచించి పెట్టేశాం. ఆ చట్రంలో మోసలోంచి బయటికి రావడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ చట్రంలో తీశాను, నా అసిస్టెంట్లు అదే ఆలోచిస్తారు, కొత్తగా ఏమి ఆలోచించలేరు. వాడి అసిస్టెంట్లు వచ్చేటప్పుడు తరం మారుతామంటే మారుతా ఉంది. అందుకని ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూడండి, చాలా మార్పు వచ్చింది సినిమాల్లో. నేను మధ్య ఎప్పుడో జ్యోతిలోనే అక్కడ ఒక ఆర్టికల్ రాశాను, వరుసగా 15 పెద్ద సినిమాలు ఏమో అలాగే ఉన్నాయి. ఉదాహరణకు మీరు చెప్పిన సమాంతరం అనండి, లేకపోతే పారలల్, అవును అవి మారుతున్నాయి. న్యూ సినిమా అంటే ఆ పిల్లలు నెక్స్ట్ తీసే పెద్ద హీరోలతో తీసినా ఆటోమేటిక్గా డెఫినెట్గా ఇంకో 2 సినిమా 3 సినిమా హిట్ అయింది అనుకోండి, ఆ పిల్లకాయలతో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మారుతారు వీళ్ళు కూడా, హీరోలు కూడా మారుతారు. సో ఈ పాత డైరెక్టర్లు పాత హీరోలు అలాగే అయ్యారు. ఇప్పుడు మనం దాసనారాయణ రావు ఇలాంటి వాళ్ళని చూస్తాం, అది రాఘవేంద్ర గారు వాళ్ళు మొదట తీసినవన్నీ ప్రయోగాత్మక చిత్రాలు. ఒకసారి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫార్ములా చిత్రాలు వాళ్ళు. దాసనారాయణ రావు గారు కంటిన్యూ చేస్తానే ఉన్నారు తర్వాత కూడా. అంటే మధ్యలో కమర్షియల్ చేసినా పక్కన మోసలో ఈ చేసేవారు. రాఘవేంద్రరావు గారు కూడా మధ్యలో చేసుకుంటూ వచ్చారు, అప్పుడప్పుడు చేసేవారు, బట్ తక్కువ. మొదట చేసిన జ్యోతి, ఆమె కథ, కల్పన, వరుసగత, ప్రేమలేఖలు వరుస పెట్టి చేశారు ఆయన. మంచి భలే సినిమాలు చేశారు ఆయన. తర్వాత అడవి రాముడి నుంచి ఉంది, మధ్యలో కూడా మళ్ళీ బ్రేక్ లేదు చేశారు. వాస్తవంగా మధ్యలో కూడా ఆయన అమరదీపం లాంటి మంచి సినిమా చేశారు. మధ్యలో అమరదీపం కూడా అంటే కృష్ణరాజు, కృష్ణరాజు అదే ఆయన బ్రాండ్, ఆయన బ్రాండ్ మానవుడు కూడా. వాస్తవంగా ఇప్పుడు మీరు చిరంజీవి గురించి చెప్తున్నారు, కానీ కృష్ణ కూడా బాగా తక్కువ కొంచెం ఒక విధంగా వెనకబడి పట్టారు. పెద్ద సీనియర్ అయిపోతున్నా కూడా మీరు పచ్చని సంసారం అవి తీసి ఒక విధంగా అప్పుడు మిమ్మల్ని గురించి దాని గురించి చెప్పుకున్నారు. అంటే ఒక ఏమంటారు, పునర్జన్మ, రీలైఫ్ ఏదో చెప్తారు. ఇప్పుడు మనం ఎవ్వడం డెస్టినీ గిస్టినీ అని నేను నమ్మను, కానీ అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి, యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. యాక్సిడెంట్లే డెస్టినీ అనుకుంటే అనుకోవాలి మనం అంతే. ఆయన అది నేనేదో అక్కడ పద్మాలయాల్లో మనం కూర్చుండడానికి, ఇలాగే పద్మాలయాల్లో సాయంత్రం టిఫిన్లు పెట్టేవారు చక్కగా. మనం ఏం చేసినా చేయపని వెళ్ళి అక్కడ కూర్చున్నాయి ఉన్నవాళ్ళందరినీ పిలిచి హనుమంతరావు గారు టిఫిన్లు చేద్దాం రండి అని చెప్పి పెట్టేవారు. టిఫిన్ దొరుకుతుందని, కూర్చోడానికి ఆఫీస్ దొరుకుతుందని రోజు పొద్దున్నే వెళ్ళిపోయి అక్కడ కూర్చొని భోజనం కూడా అక్కడే చేసి రైటర్స్ని పెట్టుకుని కథలు ఆడుకో ఆలోచించుకుంటూ ఉండేవాడు. ఒక కథ ఈ ఆకిళ్ళ గారు ఈ కథ చెప్పారు బాగుందని మేము ఇద్దరం ఉంటుంటే, ఒకరోజు కృష్ణ గారు వెళ్తా వెళ్తా, ఏంటి మీరు రోజు కథ కథను దుబ్బేస్తున్నారు, ఏంటి మీ కథ అన్నాడు. ఏదో సార్ చిన్న సినిమా, లేదు లేదు రండి మీరు రండి నాకు చెప్పండి కథ అన్నాడు. ఆయన చెప్పాం, చెప్తే బాగుంది కదా నేను చేస్తాను సార్, మీతో మేము ఎక్కడ చేస్తాం సార్, మీకు రెమ్యునరేషన్ కూడా మీ రెమ్యునరేషన్ అంతా మేము సినిమా కాస్ట్ అనుకుంటున్నాం అండి, నేను సినిమా చేయను. నేను రెమ్యునరేషన్ అడిగాను, ఎంత ఇస్తాను చేస్తాను, అసలు డబ్బులు వద్దు నాకు, మీరు చేయండి సినిమా అని ఆయన మొదలెట్టారు. మొదలెట్టినాక ఆయన చెప్పినాక నిజంగా ఆయన ఎట్ట చేస్తాడని నమ్మకం లేదు, బట్ చేసినాక ఆయనకి కావాల్సిన కాస్టింగ్ కావాలంటే అంత డబ్బులు లేవు నా దగ్గర వద్దండి అంటే, మొత్తానికి ఆయన చాలా బడ్జెట్లు చేసాం ఆ సినిమా, 44 లక్షలకు చేసాం ఆ రోజుల్లో. ఎవరిని పెట్టి నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టమన్నారు. ఆయన 7 గంటలకు వచ్చారండి విత్ మేకప్, విత్ మేకప్ ఆయన సెట్లోకి 7 గంటలకి ఆయన విత్ మేకప్ ఉండేవారు. మా మిగిలి భయ దడబుట్టేది ఆయన, మామూలు కృష్ణ గారు లేట్గా వస్తారు అది ఇది అనేవారు, అటువంటిది ఏమీ లేదు. 7 o'clock విత్ మేకప్ సెట్లో ఉండేవాడు ఆయన. స్కూల్ పిల్లడు చెప్తే ఎట్లా ఉండేవాడు అట్లా, 2 గంటలకి అయిపోతే 2 గంటల బ్రేక్ అవగానే 2:15 సెట్లో ఉండేవాడు ఆయన. అంత పర్ఫెక్ట్, రాత్రి పగలు అనే లేకుండా చేశారు. 40 డేస్లో సినిమా ఫినిష్ చేశాను. అంత సీనియర్ ఆర్టిస్ట్ అట్లా చేస్తాను, ప్లస్ స్క్రిప్ట్లో నాకు అసలు విలేజ్ అంటే తెలియదు, నేను విలేజ్ చూడలేదు నాకు, నా పుట్టుబుద్ధి తిరిగినాక ఆ విలేజ్ కథ సినిమానో విలేజ్ కథ. ఆయన పాపం ఆయన పిసి రెడ్డి గారిని పిలిచి, మహారథి గారిని పిలిచి, వాళ్ళు ముగ్గురు కూర్చొని పల్లెటూరు సినిమాలు అంటే ఆయన మాస్టర్, మహారథి గారు అంటే రైటర్ కాబట్టి వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టుకుని నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను అర్థం చేసుకుని మళ్ళీ సినిమా తీయాలి కదా. చాలా సూపర్ అది చేసి తర్వాత ఆ సినిమాలో ఆయన ఆ అమ్మాయి మాకు చిన్న హీరోతో అనుకున్నాం కదా, అందుకని నిరోష క్యారెక్టర్ పోరాడుతుంది, ఎదురు బెదురు ఫైటింగ్ ఉంటుంది, తిట్టేస్తుంది ఆయన్ని.
తిడుతుంది అంటే మేము రాసుకున్నాం. ఇప్పుడు మిమ్మల్ని తిడితే ఎవరు చూస్తారని జనం ఫ్యాన్స్ తిడతారు కదండి అంటే నేను ఎవడే చెప్పింది నీకు అదే పండుతుంది నువ్వు తీయి అట్టకి తీయి అని చెప్పాను. నన్ను ఎంకరేజ్ చేసి తీయించారు సినిమా. మామూలు హీరోలు అయితే తీసేయండి తీసేయండి నన్ను తిడితే ఎవరు చూస్తాడని అటువంటిది ఆ కృష్ణ గారు లేదు అదే పండుతుంది చూడన్నారు. అండ్ మీరు నమ్మరండి ఫస్ట్ డే సినిమా అయిపోయినాక సినిమా బాగుందన్నారు కానీ థియేటర్స్ నుంచి నాకు ఫోను డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి సార్ నిరోష తిడతా అంటే తిడుతున్నారండి ఫ్యాన్స్ అంతాను ఆ కృష్ణన్ తిడతావు ముండా అది ఇది అంటున్నారు ఏమైనా తీసేస్తే బాగుంటుంది అన్నారు. అప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలో అయింది. చాలా పెద్ద ఫ్యాన్ ఆయన ఇప్పటికీ పెద్ద ఫ్యాన్ ఫాలో అయింది. సో తీసేస్తానంటే నేను అన్నాను కుదరదు కుదరదు ఆగి చూద్దాం అంతగా అయితే 3 రోజులు అయినా చూద్దాం మండే తర్వాత చూద్దాం తీస్తానికి వీల్లేదు అన్నా. కృష్ణ గారు కూడా అవును అట్లాగే ఉంచుదాం అన్నారు. చేస్తే నిజంగా అది అసలు ఎవరిని ఆపకుండా వెళ్ళిపోయింది.